ముందస్తు ఎన్నికలు పెట్టాలా వద్దా, వీళ్ళు వెళ్ళి విజ్ఞప్తులు చేసుకోవటం తప్ప ఈయన ఇక్కడ చెప్పడానికి ఏమలేదు. మొదట నేను చెప్పదలుచుకుంది. రెండోది, కేంద్రమైనా రాష్ట్రమైనా ముందస్తు ఉంటాయనో లేదనో చర్చించడం అంటే, అంటే వాళ్ళు ఐదేళ్ల పరిపాలన తర్వాత ప్రజలని ఓట్లు అడిగి మేము గెలుస్తామనే నమ్మకం లేక ఇతర మార్గాలు ఎత్తుక్కుంటున్నారు అనేది మాత్రం స్పష్టం. తర్వాత చివరికి ఏం చేస్తారు వేరే సంగతి. జమిలి ఎన్నికల, విడివిడిగా ఎన్నికల, మార్చిలో ఎన్నికల, డిసెంబర్లో ఎన్నికల, అంటే ఒక టైం ప్రకారం ఎన్నికలు జరగటం కాకుండా కొత్త రూట్లు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే వాళ్ళ వైఫల్యం ఎక్కడుందో అర్థమవుతుంది. అలాగే మీరు ఇందా చెప్పారు, ఈ 9 నెలల్లో కష్టపడదాం గెలుద్దాం, ఇక మ్యాచ్ చివరిలో ఉన్నాం సిక్స్ కొడదామని. నిజంగా ఈ 4 ఏళ్ల మ్యాచ్లో బాగా రన్స్ చేసి ఉంటే ఇప్పుడు 9 నెలల్లో సిక్సర్ గురించి ఆలోచించాల్సిన అవసరంలా? అటు కేంద్రమైనా రాష్ట్రమైనా 4 ఏళ్లలో చేయలేకపోయాం కాబట్టి చివరి నిమిషంలోనైనా ఏదైనా చేసి ప్రజలని మభ్యపరుద్దామనో లేకపోతే ప్రలోభ పెడదామనో వాళ్ళని మళ్ళీ నమ్మిద్దామనో ప్రయత్నం చేసే ఆలోచన అవుతుంది. అది అందుకనే ఇప్పటిదాకా ఏమి చేయలేకపోయారనేది. అలాగే ఇక్కడ ఆలోచించాల్సిన జమిలి ఎన్నికలు, అసలు తిరుపతిరావు గారు చెప్పారు మేము ఆలోచించాం ముందు, తర్వాత అది అంత ముందుకు సాగలేదని చెప్పారు. ఈ జమిలి ఎన్నికలనే ప్రతిపాదనే మన రాజ్యాంగ విరుద్ధమైంది, మన ఫెడరల్ వ్యవస్థని దెబ్బతీసేది, రాష్ట్రాలకి హక్కులు లేకుండా చేసేది, ప్రాంతీయ అస్తిత్వాలని దెబ్బతీసేది. ఇది ఏదో పేరుకి మాత్రం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది, ఇవన్నీ కుంటి సాకులు. అంటే ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం, ఒకే ఎన్నిక చూసాం. ఆ టైపులో తీసుకురావటం అనేది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాష్ట్రాలకి మంచిది కాదు. దాన్ని ఇవాళ కాబట్టి రేపు ఏదో ఒక రూపంలో డైరెక్ట్గానో అందరూ అంగీకరించట్లేదు కాబట్టి దొడ్డిదారునో, మీరు ఇందాక కూడా చెప్పారు అవసరమైతే కొన్ని రాష్ట్రాల ఎన్నికల్ని ముందు కొన్ని రాష్ట్రాలు వెనక్కి తీసుకెళ్ళి జమిలీకి పూర్తిగా సాధ్యం కావట్లేదు కాబట్టి దగ్గరగా అయినా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైంది, దేశానికి వ్యతిరేకమైంది. బీజేపీ ఆలోచనలు ఇటువంటివి చాలా ఉన్నాయి, రాష్ట్రాలు ముక్కలు చేసేయటం, రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి లేకుండా చేయటం, అలాగే ప్రజలకు అధికారాలు లేకుండా చేయటం అనేది సరికాదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి రాష్ట్రాలని ప్రాంతీయ అస్తిత్వాలను దెబ్బతీసే జమిలి ఎన్నికల విషయంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అధికార పార్టీతో సహా వారు వ్యతిరేకించకుండా దాన్ని సమర్థించగలిగినటువంటి స్థితి తీసుకోవటం అనేది చాలా విచారకరం, మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. తర్వాత ఇందాక తిరుపతిరావు గారు అన్నారు మాది మైనారిటీలకు వ్యతిరేకమైన పార్టీ అనేది అది గతంలో మాట, ఇవాళ విషయం కాదని. నిజమే ఒక రకంగా. ఎలా అంటే మైనారిటీలే కాదు, అన్ని మతాల వాళ్ళు మెజారిటీ వాళ్ళు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఒక మైనారిటీలే వ్యతిరేకం అనుకోవడానికి వీల్లేదు. కర్ణాటకలో ఏం తెలిసింది? మైనారిటీలే కాదు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని తరగతుల వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి ఆ రకంగా తిరుపతిరావు గారు చెప్పింది మైనారిటీల వ్యతిరేకంగా కాకుండా ప్రజా వ్యతిరేకంగా రాష్ట్రాల్లోని కేంద్రాల్లో మారుతుందని అర్థంలో కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు ఇందాక ప్రస్తావించినప్పుడు తిరుపతిరావు గారు కూడా చెప్పారు మాకు రెవెన్యూ లోటు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది సాంకేతిక పరమైనటువంటి తేడాలు ఉంటాయని. ఇప్పుడు బీజేపీకి కేంద్రానికి ఉన్నది ఏంటంటే కాగ్ నివేదిక లెక్కలు లేకపోతే బడ్జెట్ లెక్కలు లేవు, ఒకటే తెలిసింది వాళ్ళకి, రాజకీయ లెక్కలు మాత్రమే తెలుసు. కాబట్టి రాజకీయ లెక్కలు బట్టి లెక్కేస్తూ ఉంటారు. బీహార్ ఎన్నికలు గెలితే మేము హోదా ఇవ్వగలమని చెప్పగలరు? బహిరంగ సభలో మీకు ఎంత కావాలి, 50,000 కోట్లు కావాలా
లక్ష కోట్లు కావాలా 2 లక్షల కోట్లు కావాలా అని బహిరంగ సభలోనే ఎన్నికల ముందు లెక్కలు చెప్పగలరు? ఆంధ్రప్రదేశ్కి వస్తే హోదా లేదని చెప్పగలరు? రెవెన్యూ లోటు ఏమీ లేదని చెప్పగలరు? మరి వాళ్ళ లెక్కలు అవసరాన్ని బట్టి 10,000 కోట్లు సంతోషమే, మన రాష్ట్రానికి ఎలా వచ్చినా సంతోషమే. కానీ ఈ సంతోషం వెనకాల బాధ కూడా ఉంది. ఇది ఈరోజు లెక్క చెప్పారంటే రేపు ఏమవుతుంది? దీని లెక్కలు రేపు మిగతా వాటన్నింటినీ కూడగట్టి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత లేకపోతే ఎన్నికల ముందో ఇంకా ఏమి లెక్కలు చెప్తారు? ఆ రకంగా నష్టం జరుగుతుందని ఒక భయం మాత్రం ఖచ్చితంగా వెన్నాడుతూ ఉంది. అలాగే ఇందాక ప్రస్తావించినప్పుడు మీరు చెప్పారు, తిరుపతిరావు గారు కూడా చెప్పారు, ఢిల్లీలో ఏం జరిగింది, అది వారం రోజుల్లో ఏం జరిగింది, పొత్తులు ఏం జరిగినాయి, లేకపోతే ఏమిటి, లేకపోతే వైసీపీకి అనుకూలమా? రాష్ట్రంలో అందరికీ తెలిసిందే, దేశంలో అందరూ మాట్లాడుకునేదే. 4 ఏళ్ల నుండి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ మోడీ గారు కాపాడుతున్నారు, ఇది బహిరంగ రహస్యం, అందరూ మాట్లాడుకునేదే. అలాగే సిబిఐ ఈడీ వారు ఎట్లా రాజకీయ లెక్కలు బట్టి ఉపయోగించగలరు? సిసోడియా గారిని బెయిల్ ఇవ్వకుండా లోపల పెట్టగలరు, అవసరమైతే కేజ్రీవాల్ గారిని భయపెట్టగలరు, లేదు ఆంధ్రప్రదేశ్లోకి వస్తే మద్యం కేసుల్లో అప్రూవర్లుగా మార్చి వాళ్ళని బెయిల్ ఇవ్వగలరు, లేదు పబ్లిక్గా కనపడుతున్నటువంటి వివేకానందరెడ్డి హెచ్ కేసులో బెయిల్, ఇదంతా కోర్టులే. కానీ కోర్టులు కూడా ప్రభావితం ఎవరు చేస్తారు? సిబిఐ తరపునో ఈడీ తరపునో వాళ్ళ న్యాయవాదులు, వాళ్ళ వాదన బట్టే కదా కోర్టు కూడా స్పందించారు. ఇది మామూలు ఏమీ తెలియని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే అన్ని విషయాల్లో తెలుసు, అమరావతి దగ్గరికి వస్తే మాకు రాజధానికి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది బీజేపీ వారే. మరి అందుకే ఏమీ లేని దగ్గర సిబిఐ కేసులు పెట్టగలరు, సిబిఐ ఈడీ కేసుల దగ్గర ఒక అడుగు కూడా ముందు కైకుండా వేయగలరని అందరికీ తెలిసిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్గా తెలిసినటువంటి విషయాల్ని ఎంత కప్పిపుచ్చుకుందామనే ప్రయత్నం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే బీజేపీ దేశంలో పెద్ద పార్టీ, అధికారంలో 10 ఏళ్ళు 9 ఏళ్ళు సాగుతున్న పార్టీ, చాలా రాష్ట్రాల్లో బలమైన పార్టీ, సందేహం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 100 కంటే తక్కువ వచ్చిన ఓట్లు వచ్చిన పార్టీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనేక సార్లు బీజేపీకి స్థానం లేకుండా చేశారు. కానీ అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ప్రాతినిధ్యం వహించేటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ రూట్ మ్యాప్స్ కోసం ఎదురు చూడటం అనేది చాలా బాధాకరం. 25 మంది ఎంపీలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన రాష్ట్రం నుండి గెలిచిన వాళ్ళు 100% ఏ దేశంలో లేనట్టుగా, ఏ రాష్ట్రంలో లేనట్టుగా దేశంలో వాళ్ళు వెళ్ళి బలపరచడం అంటే 100 కంటే తక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి భిన్నంగా బీజేపీని బలపరచడం అనేది అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ జరుగుతూ ఉంది. వాళ్ళు ఆలోచన చేయాలి. చంద్రబాబు గారు అమిత్ షా గారిని కలిశారు, ఇందాకే చెప్పారు, నడ్డా గారు కూడా ఉన్నారు. కాబట్టి రాజకీయం, అసలు నేను ఒకటే అడుగుతున్నా, మేము చంద్రబాబు నాయుడు గారితో ఇది మాట్లాడామని ఒక హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఇంతవరకు నోరు విప్పి చెప్పకపోవటం ఏమిటండి? ఇది ఒక అధికార పార్టీ అంటే ఏమిటి? అంటే ప్రజలకి చెప్పకుండా గూడు పుట్టాన్ని చేస్తున్నారా? ఈ గూడు పుట్టాన్ని చేయాల్సిన అవసరమే ఉంది? రూపాయి రాష్ట్రం గురించే మాట్లాడారు, మేము ఇచ్చామని చెప్పండి, అందరికీ చెప్పండి. చంద్రబాబు గారికే చెప్పేదే ఉంది, జగన్ గారికే చెప్పేదే ఉంది, పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలందరికీ చెప్పండి. అంటే ఇదేమీ లేకుండా ముగ్గురికి రూట్ మ్యాప్ వీళ్ళే ఇస్తున్నారు రాష్ట్రంలో, 3 పార్టీలని వాళ్ళే నడిపించేటువంటి పద్ధతిలో అనుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా తేడాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా చేస్తుందో తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నారని చెప్తున్నటువంటి తెలుగుదేశం వారు కూడా మరి బీజేపీతో ఈ రకమైన వ్యవహారం అంటే ఇది ఏమవుతుంది? ప్రాంతీయ పార్టీలను దేశంలో దెబ్బతీశారు. గతంలో చూసాం బీహార్లో నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకుని నితీష్ కుమార్నే ఓడించడానికి ప్రయత్నాలు చేసింది, పబ్లిక్గా తెలుసు. మహారాష్ట్రలో ఎన్నేళ్ళో కలిసి ఉన్నటువంటి శివసేనకే గతి పట్టిందో చూశారు, అకాలీదళ సంగతి చూశారు,
కేజ్రీవాల్ గారు సాఫ్ట్ హిందుత్వంతో దగ్గరగా ఉంటే ఏదో అవుతుందని భ్రమపడ్డారు. ఏమైంది వాళ్ళు కేజ్రీవాల్ గారిది? చూస్తాను సుప్రీంకోర్టును కాదని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మరి గతంలో అనేక మంది ఇన్ని అనుభవాలు ఉన్న తర్వాత రాష్ట్రంలో ఉన్న పార్టీలు, వాడు బీజేపీ వారు అవసరమైతే రాజకీయ లెక్కలు బట్టి కలవగలరు, విడగొట్టగలరు, జైల్లో పెట్టగలరు, బెయిల్ ఇవ్వగలరు, తేగలరు, వాళ్ళ అవసరం తప్ప ఇంకోటేమీ లేదు. అందుకనే ఇవాళ ఇటువంటి స్థితిలో రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఆలోచన చేయాలి. అందరూ బహిరంగ మాట్లాడు ఒకే విషయం మూర్తి గారు ఏమిటంటే, బీజేపీతో ఉంటే మాకు ఎన్నికల్లో సాఫీగా సాగుతుంది. ఏం సాఫీగా? డబ్బులు పంపడం సాఫీగా సాగుతుందంట. అలాగే లేకపోతే అడ్డం కొడతారు కాబట్టి మేము వాళ్ళతో కలవాలి అని బహిరంగంగా పార్టీల నాయకులు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే పరిస్థితి ఉందంటే, అంటే మొత్తం అందరినీ ప్రభావితం చేసి అంటే బాబు పంపిణీ లాంటివి కూడా వాళ్ళే ప్రోత్సహిస్తారు. ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఏదైనా చేయొచ్చనే ఒక ఇది ఉండొచ్చు, కానీ ప్రజలందరూ ఒకసారి డిసైడ్ అయితే ఏమీ చేయలేరు అని కర్ణాటకలో తేలింది. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళదే అధికారం, కేంద్రంలో వాళ్ళదే అధికారం, డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్. కానీ కర్ణాటకలో బొంబాయి గవర్నమెంట్ నిలబెట్టుకోలేకపోయారు. ఒకటే మాట, కాంగ్రెస్ వచ్చిన దాంట్లో సగం సీట్లు కూడా రాలేదు. నేను అదే చెప్పబోతున్నా. అవును, మోడీ గారు ఈ రాష్ట్రంలో ఈ పార్టీలను కాపాడతారని వీళ్ళు అనుకుంటున్నారు. మోడీ గారు కర్ణాటకలో బీజేపీనే కాపాడలేకపోయారు. ఎస్ సార్.